Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓవర్ యాక్షన్ చేస్తే జగన్ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మరి ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందా? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కేఆర్పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం కేఆర్ నాయకత్వంలో కొందరు ఉద్యోగులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఎందుకు కలిశారంటే, ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చేటట్లుగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ను కోరారు. అంతేకాకుండా 1వ తేదీన జీతాలు ఇచ్చేటట్లుగా చట్టం చేయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. డిఏ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని ఫిర్యాదు చేశారు. గవర్నర్తో ఫిర్యాదులు చేసిన తర్వాత కేఆర్ ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గవర్నర్కు చేసిన ఫిర్యాదును ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏకిపారేశాయి. కేఆర్ ఫిర్యాదు ప్రతిపక్షాలు ఏకిపారేయడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపైనే గవర్నర్కు కేఆర్ ఫిర్యాదు చేయడం తప్పు. తమ సమస్యలు ఏవైనా ఉంటే తాము పనిచేస్తున్న శాఖల అధిపతులతోనో లేకపోతే ఫైనాన్స్ రెవెన్యూ శాఖల అధిపతులతోనో మాట్లాడుకోవాలి. అవసరాన్ని బట్టి మంత్రులు లేదా సీఎంను కలిసి మాట్లాడడంలో కూడా తప్పులేదు. సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు సమ్మెలు చేసిన ఘటనలు కూడా అందరికీ తెలిసిందే. తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ వదిలేసి కేఆర్ ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సో షోకాజ్ నోటీస్కు కేఆర్ ఇచ్చిన రిప్లైతో ప్రభుత్వం కన్విన్స్ కాకపోతే యాక్షన్ తీసుకోవడం ఖాయం. బహుశా ఉద్యోగ సంఘం గుర్తింపును రద్దు చేయడమో, లేకపోతే కేఆర్పై డిసిప్లైన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రతిపక్షాలు ఆడించినట్లు కేఆర్ ఆడుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అందుకనే కేఆర్పై ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు.